నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజైతే మనం ఒక హెల్దీ హెయిర్ ఆయిల్ చూద్దాం ఫస్ట్ అయితే దానికి మందారం పువ్వు మందారం ఆకు అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని గడ్డి చామంచి అంటారు ఓకేనా అది అది తీసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు అండ్ కరివేపాకు రెండు కూడా నేను తీసుకున్నాను కరివేపాకు దాంట్లో ఉంది అది చూపించలేకపోయాను ఇట్స్ ఓకే గోరింటాకు ఓకేనా ఇవన్నీ కూడా మనం బాగా అంటే మరి కడగనవసరం లేదు అన్నీ కూడా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలబంద పైన చెక్కు తీసేసి దాని లోపల ఉన్న గుజ్జును మాత్రం తీసుకుంటే చాలు కొంచెం ఇదంతా కూడా నేను ఒక్క లీటర్ ఆయిల్కి ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఒక్క లీటర్ ఆయిల్కి ఇది ఇది క్వాంటిటీ ఓకేనా అన్నీ ఒక గుప్పెడు గుప్పెడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మనము ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసుకొని వెయ్యాలి అప్పుడే ఆ వేడి మీద ఉన్న ఆయిల్లో నుంచి ఆ పచ్చి ఆకులన్నీ రసం అంతా బాగా దిగుతుంది మనము ఆయిల్ వేడి చేయకుండా వేస్తే ఏమవుతుందంటే కనుక దాంట్లో ఉండే రసం అంతా దిగదు సరిగ్గా రాదనమాట మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి అసలు ఆ స్మెల్కే మీరు ఫిదా అయిపోతారు ఓకేనా వన్ లీటర్ ఆయిల్ ఇదైతే నేను బయట తెప్పించుకున్న ఆయిలే సపరేట్గా పారాషూట్ అట్లాంటిది ఏం కాదు ఇది కేరళ ఆయిల్ అనేసి మా సైడ్ దొరుకుతుంది మీకు ఏదైనా సరే అవైలబుల్ ఉంటే కన్నా కోకోనట్ ఆయిల్ని యూ కెన్ ప్రిఫర్ తర్వాత మనము ఈ ఆకులన్నిటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం అది ఏంటంటే కన్నా మెంతులు ఓకేనా ఇవన్నీ వేసాక అప్పుడు మనము మెంతుల్ని వేయాలి మెంతులు వచ్చేసి వన్ లీటర్ గాను మనం వచ్చేసి టూ స్పూన్స్ మోర్ దెన్ ఎనఫ్ రెండు స్పూన్లు అయితే కన చాలు సరిపోతుంది ఓకే ఇది మెంతులు ఎక్కువ నల్లగైనా కూడా దాని స్మెల్ బాగుండదనమాట సో నేను అందుకే లాస్ట్లో వేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్లోనే ఉందండి నేను అంటే కన్నా మీరు చూస్తున్నట్టయితే ఆ ఆయిల్ని నేను ఎంత హీట్ చేస్తుంది సనేదే ప్రాసెస్ ఓకేనా ఈ ప్రాసెస్ కనుక మీరు కరెక్ట్ లెవెల్లో చేసుకున్నట్టయితే కన ఒక మంచి హెయిర్ ఆయిల్ మీరు వాడాక ఇప్పుడు నేను మెంతులు వేస్తున్నాను మీరు వాడాక అప్పుడు మీకు ఆ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు కావాలంటే మీరు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆపి చల్లారేంత వరకు ఉంచి చల్లారాక మనం ఏ అయితే టిన్ తెచ్చుకున్నామో అదే టిన్లో మనము బాగా నీట్గా ఒక దాన్ని పెట్టుకొని వడబోసుకోవాలన్నమాట వడబోసుకున్నాక అవన్నీ మిగిలిపోతాయి ఆకులు మెంతులు ఇవన్నీ కూడా మనకి మిగులుతాయి ఈ మిగిలిన వాటిని కూడా మనం అవసరం లేదు ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే కన్నా దీన్ని మనం ఓవర్ నైట్ పెరుగులో నానేసేసి దాన్ని మరుసటి రోజు మిక్సీకి వేసుకొని తలకు పట్టించుకున్నట్టయితే కన్నా ఇది కూడా ఒక ప్యాక్ లాగా మన హెయిర్కి యూస్ అవుతుంది అంటే మీరు దీన్ని బట్టి చూస్తే కన్నా ఏది కూడా మనకి వేస్ట్ అనేదే అవ్వదు ఈ హెయిర్ ఆయిల్ వాడాక మీరే రిజల్ట్ని చూస్తారు